హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్ ఈ వీడియోలో ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ ఎన్సిఆర్టీ సమ్మరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ వీడియోలో నేర్చుకుందాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చాప్టర్ ఏంటంటే గోయింగ్ టు స్కూల్ అనేది ఫస్ట్ చాప్టర్ నేమ్ ఈ చాప్టర్లో ఏం వివరించారంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తారనేది ఈ చాప్టర్లో వివరించడం జరిగింది చూద్దాం ద బాంబో అండ్ రోప్ బ్రిడ్జెస్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ అస్సాం బాంబో అంటే వెదురు బొంగులు రోప్ అంటే తాళ్ళు ఈ రెండింటిని కలిపి బ్రిడ్జ్ని తయారు చేసి అస్సాంలో యూస్ చేస్తారు ఎందుకంటే అక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు మునిగిపోయేంత వరకు వాటర్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం బాంబో బ్రిడ్జెస్ని ఏర్పాటు చేస్తారు వాటిపైన నడుచుకుంటూ పిల్లలు స్కూల్ కి వెళ్ళడం జరుగుతుంది బాంబో బ్రిడ్జెస్ అనేవి ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా ఉంటాయి వెదురు బొంగులు మరియు తాళ్లతో కలిపి వాటిని నిర్మిస్తారు వాటిపైన నడుచుకుంటూ అస్సాంలో పిల్లలు స్కూల్ కి వెళ్తారు ని ట్రాలీని లద్దాఖ్లో యూజ్ చేస్తారు ట్రాలీ అంటే ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా ఉంటుంది దీన్ని చెరువుల పైన లేదా నదుల పైన ఇనుపతాన్ని కట్టి దానికి ఒక పెట్టెన మర్చి అందులో కూర్చొని పిల్లలు ఆ నదులను దాటి స్కూల్ కి వెళ్ళడం జరుగుతుంది లద్దాఖ్లో ట్రాలీలను యూజ్ చేస్తారు వేలం అనేది ఒక చిన్న కర్రతో తయారు చేసిన బోట్ స్మాల్ ఉడెన్ బోట్ ని వేలం అంటాం దీన్ని కేరళలో యూస్ చేస్తారు ఇక్కడ పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా వేలం బోట్ అనేది ఉంటుంది చిన్నగా ఉంటుంది కర్రతో తయారు చేయబడి ఉంటుంది దాంట్లో కూర్చొని పిల్లలు ఆ నీటిని దాటి కి వెళ్తారు క్యామెల్ క్యాట్ అంటే ఒంటెతో తయారు చేసిన బండిని క్యామెల్ కాట్ అంటాం రాజస్థాన్లో దీన్ని ఉపయోగిస్తారు రాజస్థాన్ అనేది ఎడారి ప్రాంతం అక్కడ ఒంటెలు ఎక్కువగా ఉంటాయి పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే ఎండ ఎక్కువ ఉంటుంది ఇసుక వేడిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు గా ఉన్న క్యామెల్స్తో వాళ్ళు ఒక బండిని తయారు చేసుకొని అందులో కూర్చొని పిల్లలు రాజస్థాన్లో కి వెళ్ళడం జరుగుతుంది బుల్ బుల్కాట్ అంటే ఎద్దులతో తయారు చేసిన బండిని ఎద్దుల బండిని బుల్ కాట్ అంటాం దీని విలేజ్లలో మరియు ప్లేన్ మైదాన ప్రాంతం లో యూస్ చేస్తారు ద పాస్ఆర్ రాకీస్ అండ్ అన్వెన్ ఇన్ మౌంటైన్స్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో కొండలు ఎక్కువగా ఉంటాయి కొండలు ఎక్కువగా ఉన్న ప్రతి చోట మార్గాలు అనేవి అసమానంగా రాతిలాగా ఉండడం జరుగుతుంది ఉత్తరాఖండే కాదు ఎక్కడైనా మౌంటైన్స్ ఉంటే అక్కడ మనకి మార్గాలు అనేవి అసమానంగా ఉంటాయి మనకి ఎన్సీఆర్టీలో ఉత్తరాఖండ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా ఉత్తరాఖండ్లో మార్గాలు అనేవి ఉంటాయి జుగాడ్ అనేవి ఒక వెహికల్ దీన్ని గుజరాత్లో యూజ్ చేస్తారు జుగాడ్ అనే వెహికల్ వెళ్తుంటే పుట్ 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 అనే సౌండ్ వస్తుంది ఈ వెహికల్ ముందు నుండి చూడడానికి మోటార్ సైకిల్ బైక్ లాగా ఉంటుంది వెనుక నుండి చూస్తే ఇది ఒక కర్రతో తయారు చేసిన పెట్టెలాగా ఉంటుంది దాంట్లో కూర్చొని లేదా నిల్చొని పిల్లలు స్కూల్కి గుజరాత్లో వెళ్తారు గుజరాత్లో జుగాడ్ అనే వెహికల్ని యూజ్ చేస్తారు సిమెంట్ బ్రిడ్జెస్ని నార్మల్ ఏరియాస్ ఓవర్ వాటర్ పైన నిర్మిస్తారు మన ప్రాంతాలలో చాలా చోట్ల మనం సిమెంట్ బ్రిడ్జెస్ని చూస్తాం వీటిని ఎలా నిర్మిస్తారంటే సిమెంట్ని బ్రిక్స్ని అంటే ఎటుకలను మరియు ఐరన్ రాడ్స్ని ఉపయోగించి ఈ సిమెంట్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేస్తారు వీటికి స్టెప్స్ మెట్లు కూడా ఉంటాయి నీటిపైన ఈ సిమెంట్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేసి దానిపైన నడుచుకుంటూ వెళ్తారు నార్థన్ హిల్స్లో అక్కడ స్నో మంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిపైన నడుచుకుంటూ వెళ్ళడం ఇబ్బందిగా ఉండి పిల్లలు ఒకరి చేని ఒకరు పట్టుకుంటూ ఆ స్నోని దాటి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ చాప్టర్ ఇయర్ టు ఇయర్ జంతువుల ఇయర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయనేది సెకండ్ చాప్టర్ చూద్దాం డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇయర్ వివిధ జంతువులు వివిధ రకాలైన చెవులను కలిగి ఉంటాయి అండ్ యానిమల్ విత్ ఇయర్స్ అండ్ బోత్ ఆఫ్ ఇట్ హెడ్ ఇట్స్ హెడ్ జంతువుల యొక్క చెవులు అనేవి తమ చె తమ తలకి తమ హెడ్కి ఇరువైపులా ఉంటాయి వి కెనాట్ సీ ఏ బర్డ్స్ ఇయర్ మనం పక్షుల యొక్క చెవులను చూడలేము ఏ బర్డ్ హ్యాస్ టైనీ హోల్స్ అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ హిట్ ఇట్స్ హెడ్ పక్షుల యొక్క హెడ్కి తలకి రెండు వైపులా చిన్న రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలే వాళ్ళకి చెవుల లాగా పనిచేస్తాయి ద హోల్స్ ఆర్ కవర్డ్ విత్ ఫీదర్స్ దే హెల్ప్ టు ద దే హెల్ప్ ద బర్డ్ టు హియర్ ఆ హోల్స్ అనేవి రెక్కలతో ఫీదర్స్తో కప్పబడి ఉంటాయి ఆ హోల్స్ అనేవి పక్షులు వినడానికి హెల్ప్ చేస్తాయి క్రోకడాల్ అండ్ లిజార్డ్ ఆల్సో హ్యాస్ ఇయర్స్ లైక్ దిస్ క్రోకడైల్స్ అంటే మొసలి లిజార్డ్ అంటే బల్లి సేమ్ వీటికి కూడా పక్షుల లాగానే చెవులు అనేవి ఉంటాయి ద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆన్ దనిమల్స్ ఆర్ డ్యూ టు ద హెయిర్ ఆన్ దేర్ స్కిన్ జంతువుల యొక్క జంతువుల యొక్క చర్మం పైన వివిధ నమూనాలు ఉంటాయి ఆ నమూనాలు ప్యాటర్న్స్ ఉండడానికి కారణం ఏంటంటే వాటి చర్మం పైన ఉండే హెయిర్ కానీ వాటి చర్మం ఉండే విధానం కానీ దాన్ని బట్టి జంతువులలో వివిధ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి దోస్ యానిమల్స్ హు హూస్ ఇయస్ యూ కెన్ సి హ్యావ్ హెయిర్ ఆన్ దర్ బాడీ దిస్ యానిమల్స్ కివ్ బర్త్ ఏ జంతువులైతే చెవులు బయటికి కనిపించి వాటి చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి ఏ జంతువుల యొక్క చెవులు అనేవి బయటికి కనబడకుండా వాటి చర్మం పైన వెంట్రుకలు ఉండవో అవి ఎగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఇది సెకండ్ చాప్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ థర్డ్ చాప్టర్ వచ్చేసి ఏ డే విత్ నందు అనేది చాప్టర్ ఎలిఫెంట్స్కి సంబంధించింది ఈ చాప్టర్ నందు అంటే ఒక మగ ఎనుగు చిన్న బేబీ ఏనుగు దానికి సంబంధించిన ఒక స్టోరీ ఒక అడల్ట్ ఎలిఫెంట్ అనేది ఒక రోజుకు వంద కిలోగ్రామ్ల లీవ్స్ మరియు ట్వీక్స్ ని తింటుంది ఒక అడల్ట్ ఎలిఫెంట్ ఒక్క రోజుకు వంద కేజీస్ల లీవ్స్ మరియు ట్విక్స్ ని తింటుంది కొమ్మలను ఆకులను తింటుంది ఎలిఫెంట్స్ ఎక్కువసేపు పడుకో అవి కేవలం రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే పడుకుంటాయి వాటికి బూరదలో వాటర్లో ఆడుకోవాలంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే బురద అనేది వాళ్ళ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది ద మర్డ్ కీప్ దెర్ స్కిన్ కూల్ వాళ్ళ బురద అనేది వాళ్ళ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది వాళ్ళ పెద్ద పెద్ద చెవులు అనేవి వాళ్ళకు ఫ్యాన్ లాగా యూజ్ అవుతాయి వాళ్ళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఫ్లాప్ చేసుకుంటూ తమ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలిఫెంట్స్కి ఆ చెవులు అనేవి యూజ్ అవుతాయి ఇందులో ఉన్న పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ద ఓల్డెస్ట్ ఫీమేల్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద హర్ట్ ఆ గుంపులో ఉన్న ఓల్డెస్ట్ ఫీమేల్ ముసలి ఏనుగు ఆడ ఏనుగు అనేది ఆ గ్రూ ఆ గుంపుకు నాయకత్వాన్ని వహిస్తుంది ద హర్డ్ మే హ్యావ్ బీన్ టెన్ టు ట్వెల్వ్ ఫీమేల్ ఎలిఫెంట్స్ అండ్ యంగ్ వన్స్ ఒక గుంపులో పది నుంచి పన్నెండు ఫీమేల్ ఎలిఫెంట్స్ ఉంటాయి యంగ్ వన్స్ కూడా అందులో ఉంటాయి మేల్ ఎలిఫెంట్స్ కేవలం గుంపులో పద్నాలుగు నుండి పదిహేను సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత అవి ఒంటరిగా గుంపు నుండి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇది ఎలిఫెంట్కి సంబంధించింది ఇవే ఇందులో ఉన్న పాయింట్స్ అనమాట ఇది ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ సజెషన్స్ కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో